తెలంగాణ తెలుగు తమ్ముళ్ళు సంచలన వ్యాఖ్యలు చేశారు ఓ పక్క తెలంగాణలో చచ్చిన పాముతో పార్టీని పోలుస్తున్న వేళ కాస్త ఆలస్యంగా తెలంగాణ తమ్ముళ్ళు రియాక్ట్ అయ్యారు పార్టీ మండలం పట్టణ డివిజన్ మున్సిపల్ స్థాయి ఎన్నికల అధికారులకు పార్టీలో శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రమణ తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష నేత రేవంత్ రెడ్డి తదితరులు మాట్లాడారు ఈ సందర్భంగా ఎల్ రమణ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉండటంతో పాటు సంచలనంగా మారాయి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ముచ్చటగా కట్టుకున్న సీఎం అధికారిక నివాసమైన ప్రగతి భవన్ను తాము కానీ అధికారంలోకి వస్తే ఆసుపత్రిగా మార్చేస్తామని చెప్పారు ప్రగతి భవన్ను పేదల సేవ కోసం వినియోగిస్తామని చెప్పారు వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబ పెత్తనాన్ని తెలంగాణ ప్రజలు చర్మగీతం పాడాలంటూ రెగ్యులర్ డైలాగులు చెప్పిన రమణ మాటలు విన్నంతనే దాదాపు ఆరేడేళ్ల క్రితం దివంగత తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి అమ్మ అలియా జయలలిత మాటలు చెప్పున గుర్తుకు రావడం ఖాయం డిఎంకే అధినేత కరుణానిధి పవర్లో ఉన్నప్పుడు సుమారు పదకొండు వందల కోట్ల వ్యయంతో నూతన అసెంబ్లీ భవనం నిర్మించారు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు జయలలిత తాను కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే అధునాతన అసెంబ్లీ భవనాన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చేస్తాను వ్యాఖ్యానించారు ఎందుకు తగ్గట్టే జయలలిత పౌరులేక వచ్చిన అనంతరం సుమారు రెండు వేల పదకొండు సమయంలో కరుణానిధి కళల అసెంబ్లీ భవనాన్ని ఆసుపత్రిగా మార్చే దసరంపై సంతకం చేశారు